Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ దెబ్బకు జేసీ బ్రదర్స్ పరిస్థితి ఎలా అయిందంటే, ఒకప్పుడు జేసీ బ్రదర్స్ తాడిపత్రి శాసనకర్తలు, వాళ్ళు చెబితే అంతే, తిరుగులేదు, ఒకరు రాజు ఇంకొకరు రారాజు. కాలం ప్రతి ఒక్కరికి తన ఆట చూపిస్తుంది, ఇప్పుడు జేసీ బ్రదర్స్ కు చూపిస్తోంది. కింగ్స్ కాస్త జోకర్స్ గా మారిపోయారు. తాడిపత్రి వాళ్ల రాజ్యం, కంచుకోట. పోలీసులైనా అధికారులైనా జర్నలిస్టులైనా వాళ్ల ముందు నిలబడాల్సిందే. ప్రెస్ మీట్ పెడితే కుర్చీలో కూర్చోకుండా నిలబడి రాసుకునే దుస్థితి. కూర్చుంటే బ్రదర్స్ కు కోపం వస్తుందని భయం. ఎవరైనా వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తే వాళ్ల పని అయిపోయినట్లే. వీళ్ల నిధులతో నడిచే లోకల్ పత్రికల్లో ఆ విలేకరుల గురించి గలీజు రాతలు రాస్తారు. లొంగిపోయిన వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తారు. సాక్షి ఆఫీస్ పై పెట్రోల్ పోసి దాడి చేస్తే ఒక ఉద్యోగి మరణించాడు. ఆ కేసులో జేసీ బ్రదర్స్ కు వ్యతిరేకంగా ఒక్క సాక్షి కూడా ముందుకు రాలేదు. 1985 నుంచి జేసీ దివాకర్ రెడ్డి ఒక్కసారిగా ఓడిపోలేదు. 1983లో మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా స్వల్ప తేడాతో ఓడిపోయారు. పరిటాల రవిహావా నడిచే రోజుల్లో ఒకసారి మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయలేకపోయారు. గత ఎన్నికల్లో వాళ్లు పోటీ చేయలేదు. వాళ్ల కుమారులు పవన్ పార్లమెంటుకు, అస్మిత్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రాజ్యంలోకి ప్రవేశించి జేసీ బ్రదర్స్ కు సవాల్ విసిరారు. అయితే ఆయన అతివిశ్వాసం మున్సిపల్ ఎన్నికల్లో ఓడించింది. వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకోవడంతో ప్రభాకర్ రెడ్డి గెలిచారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన జేసీ బ్రదర్స్ ఇప్పుడు పొలిటికల్ కామెడీ చేస్తున్నారు. రాయల తెలంగాణ అని సాధ్యం కాని స్టేట్మెంట్స్తో అన్న నవ్వులు పాలవుతుంటే రోడ్డు మీద స్నానం చేస్తూ తమ్ముడు నవ్విస్తున్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయి ప్రశాంతంగా ఉన్నప్పుడు రాయలసీమను తెలంగాణలో కలపాలన్నది జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్. 40 సంవత్సరాల నుంచి నాయకుడిగా ఉంటూ ఎన్నో పదవులను అనుభవించిన ఆయన సీమ ప్రజలకు ఏం చేశారో చెబితే బాగుంటుంది. 40 ఏళ్ల క్రితం సీమలో నీటిపారుదల ఎన్ని ఎకరాలకు, ఇప్పుడెంత, ఇవన్నీ లెక్కలేస్తే ఆయన రైతుల కోసం చేశాడా, సొంత పనులు చేసుకున్నాడో తేలిపోతుంది. తాడిపత్రి మున్సిపాలిటీలో ప్రతిపక్షం లేకుండా చేసి, ఎవరినీ నోరు మెదపకుండా చేసిన ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు అవినీతి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజలు పైకి నోరు మెదకపోయినా జేసీ బ్రదర్స్ కు కరెక్ట్ మోడీ పెద్దారెడ్డి అని నమ్ముతున్నారు. దశాబ్దాల పాటు చంద్రబాబును బండబూతులు తిట్టిన జేసీ బ్రదర్స్ ఈరోజు చంద్రబాబుకు లోకేష్ కు తాళం వేయడం చూసి, ఇదంతా పెద్దారెడ్డి ఆయన వెనక ఉన్న జగన్ వల్లే సాధ్యమైందని జనం అభిప్రాయపడుతున్నారు.